బ్రాహ్మణిజంకు తెలియదు. ఏం చేయాలయ్యా? మూడే ప్రశ్నలు అడుగుతారు. ఎంతమంది మీరు దళితులు, అంబేద్కరు, పూలే, సావిత్రి అంటాం కదా, మీరు తిన్నాక మీ పళ్ళెం మీరే మగవాళ్ళు కడుక్కుంటారు అని చెప్తారు. అంత 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 నిజం చెప్తున్నారా లేదా? మీ భార్యలను తల్లులను అడిగితే తెలుస్తుంది. రెండో, ఎంతమంది మీ స్త్రీల బట్టలు ఉతికిందో చెప్పండి. జీవితం రేపు పొద్దుటిలే ఇంటికి పోయి చెప్పండి, బట్టలు నానబెట్టమని ఉక్కుడు మొదలు పెట్టండి. సీరియస్గా చెప్తున్నాడు. అంటే నీ భార్య బట్టలను ముట్టుకున్నప్పుడు నిన్ను వాళ్ళు ముట్టుకోరు, నీ భార్యను ముట్టుకుంటలేరు. యు ఆర్ ట్రీటింగ్ హర్ యాజ్ అంటచబుల్. ఇట్లా పెన్నులో లంగ పట్టుకోవాలి, ఇట్లాగా నచ్చి అది మరి ఆమె నీ చెడ్డు ఉతకాలి, ఆమె నీ ప్యాంట్ ఉతకాలి, నీ లాగ్ ఉతకాలి. రేపే పోయి ఉతుకుడు మొదలుపెట్టి లంగాలి. ఎవరు చెప్పిందంటే అయ్యయ్య అనే దుర్మార్గుడు వచ్చి చెప్తాడు, ఎందుకంటే ఆయన పెళ్లి కాలేదు అని చెప్తున్నాడని వాడు ప్రచారం చేస్తున్నాడు. నేను అనేది ఏంటి అంటే, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ఈక్వాలిటీ. There is no compromise on it. That is what Phule did. Phule యొక్క గొప్పతనం ఏంటి అంటే, సావిత్రిబాయికి ఆయన చేయని పని లేదు, ఆయన ఆమెకు ఆయన చేయని పని లేదు, ఆయనకు ఆమె చేయని పని లేదు. దట్ ఈస్ ఈక్వల్ హస్బెండ్ వైఫ్. Phule సావిత్రిబాయి అంత ఐడియల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంతవరకు ప్రపంచంలో ఉంటుంది. మీరు నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. సో ఇది మనం చేయకుండా, మనల్ని మనం రిఫార్మ్ చేసుకోకుండా సమాజాన్ని రిఫార్మ్ చేయాలి. మీరు సైనికులు ఎక్కడైతే ఇవాళ స్వచ్ఛ భారత్, ఒక్క మగోడు ఇంట్లో పడ్డ చెత్త ఎత్తాడు, భారతదేశం సత్తు ఎట్లుంటుంది? సత్య ఎట్లుంటుంది? చెత్త వేసుకుండాలి, మనం తీసుకుండాలి, స్వచ్ఛ ఎట్లుంటుంది? కనుక నేను చెప్తున్నా రాజకీయాలు, మీరందరూ రేపటి నుంచి వీళ్ళతో అన్ని తీయించాలి. There is no compromise. So equality has to go to the bottom. Appude Ambedkarism and Buddhism and Harappan culture, ultimate prapancha culture nu maarthayi. So andukani ivala idi goppa vijayam, oka stoopam vachindi. Aa stoopanni manam aa poraatanni kachithanga english tho manaku adi maaru poraatam chesindi. ఆ విముక్తి కోసం, సచ్చింది ఆ విముక్తి కోసం. ఆ స్థూపం టు మీ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్థూపం. ఆ స్థూపం ఒక లిబరేషన్ స్థూపం. దాన్ని మనం ఇంటింటా వాడవాడ దేశం మొత్తం మీద ప్రచారం చేద్దాము. అప్పుడు మనం అందరం సమానంగా బతకమని చెప్తున్నాం, అందరు మానవులుగా బతకండి అని చెప్తున్నాం, అందరు నాగరికులు ఉండాలని చెప్తున్నాం, అందరు రోడ్లు ఊడవాలని చెప్తున్నాం, అందరు బట్టలు ఉతకాలని చెప్తున్నాం. అప్పుడే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందనే సైన్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు బాగా ధనవంతులు బాగా తింటున్నారు, అస్సలే పని చేస్తలేదు, హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది? అందుకని కేర్ హాస్పిటల్స్ ఎక్కువ అవుతుంది. కనుక ఈక్వాలిటీ అండ్ వర్క్, అందుకని డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్ ద కీ. అక్కడే మనం పూలేను సావిత్రిబాయిని అంబేద్కర్. సో ఈ పోరాటం చివరి వరకు